హాయ్ ఆస్క్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం నా పేరు ఆదిర సత్యనారాయణ మోటివేషనల్ స్పీకర్ సైకాలజిస్ట్ ఇప్పుడు మనం మన మైండ్ దాని గురించి కొద్దిగా ఆలోచన చేసి తెలుసుకుందాం మైండ్ సెటప్ అండ్ అసలు మనకి ఎన్ని మైండ్స్ ఉన్నాయి అసలు మైండ్ అంటే ఏంటి బ్రెయిన్కి మైండ్కి చాలా తేడా ఉందండి బ్రెయిన్ అంటే ఇది హార్డ్వేర్ మనం చూడచ్చు మైండ్ని చూడలేం మనతో పుట్టుకతో వస్తుంది పోయేటప్పుడు పోతుంది కానీ ఇట్ కెన్ మేక్ యూ ఆర్ ఫేక్ యూ ఇట్ కెన్ రిఫార్మ్ యూ ఆర్ డిఫామ్ యూ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైండ్ దీని మీద ఒక అత్యద్భుతమైన పుస్తకం డాక్టర్ జోసెఫ్ మర్ఫీ ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అని ఓ అత్యద్భుతమైన పుస్తకం రాశాడు ఆ పుస్తకం చదివితే మన మైండ్ పవర్స్ ఎన్ని ఉన్నాయో ఎలా ఉంటాయో అసలు ఎన్ని మైండ్లు ఉన్నాయో అండ్ ప్రిడామినెంట్గా ఆయన మాట్లాడింది రెండు మైండ్స్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి కాన్షియస్ మైండ్ అంటే మనం కళ్ళు తెరిచి ఉన్నప్పుడు జరిగే పనులన్నీ అది మైండ్ తీసుకుంటూ ఉంటుంది కానీ దాని ఫోకస్ పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉండొచ్చు ఇంట్లో వాళ్ళు అత్తెమ్మన్నారే ఇత్తెమ్మన్నారే ఏదో ఒక మైండ్లో ఒక థాట్ వస్తూ ఉంటుంది యు ఆర్ ది ప్రొడక్షన్ మేనేజర్ ఆఫ్ యువర్ మైండ్ ఫ్యాక్టరీ ఇట్ విల్ జనరేట్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ థాట్స్ పర్ డే అండ్ మోస్ట్లీ దే ఆర్ యూస్లెస్ అండి అలాంటి థాట్స్ ఇన్ని వస్తున్నా కూడా ఈ మైండ్ తట్టుకోగలుగుతోంది అంటే దాంట్లో ఎంత గొప్ప నిక్షిప్తమైన శక్తులు ఉన్నాయో ఆలోచించండి కళ్ళు తెరిచి ఉన్న సేపు కాన్షియస్ మైండ్ దాన్ని బీటా స్టేట్ అంటారు అప్పుడు మీరు ఎలక్ట్రో ఎలక్ట్రోఎన్సెఫలగ్రామ్ అనే ఒకటి ఇన్స్ట్రుమెంట్ ఒకటి తీస్తే గ్రాఫ్ మీ మైండ్ ఇట్లా 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 కొట్టుకుంటూ ఉంటుంది ఫోర్టీన్ టు థర్టీ ఫైవ్ ఫార్టీ సైకిల్స్ పర్ సెకండ్ టకా 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 కొట్టుకుంటూ ఉంటుంది అండ్ మీకు ఎక్కడా కూడా ఒక్క నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాల కంటే మీ మెదడు అది ఐ మీన్ మీ మైండ్ నిలవదు మీరు ఇట్లా పుస్తకం చదువుతున్నారు రెండు మూడు లైన్లు మ్యాక్సిమం ఒక పేరా చదివేటప్పటికీ డిస్ట్రాక్షన్ వస్తుంది అదే కాన్షియస్ మైండ్లో ఉన్న డిఫెక్ట్ కానీ మనం మోస్ట్ ఆఫ్ ది టైం కాన్షియస్గానే ఉంటాం కానీ దాన్ని ఏం చేయలేము అలాంటి టైంలో మన దగ్గర వచ్చే ఆలోచనలు మోస్ట్లీ నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ నెగిటివ్ ఆలోచనలు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అంటే ఆయన అంటాడు మర్ఫీ గారు యు గో టు సబ్ కాన్షియస్ మైండ్ అండ్ వాట్ ఈస్ సబ్ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్న పవర్స్ కాన్షియస్ మైండ్కి టెన్ పర్సెంట్ ఉంటే సబ్ కాన్షియస్ మైండ్కి నైంటీ పర్సెంట్ పవర్స్ ఉంటాయంటాడు సబ్కాన్షియస్ మైండ్లో మనం ఏదైతే ఫ్రేమ్ చేస్తామో ఒక ఐడియా ఆ ఐడియాని సాకారం చేసేదాకా మీరు మర్చిపోవచ్చు కానీ మీ సబ్కాన్షియస్ మైండ్ మర్చిపోదు సబ్కాన్షియస్ మైండ్ అనగానే ద మూమెంట్ యు క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇన్ టు మెడిటేషన్ ఆర్ సైలెన్స్ ఆటోమేటికల్లీ మీ బ్రెయిన్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్క దెబ్బలో సెవెన్ టు ఫోర్టీన్ సైకిల్స్కి వచ్చేస్తాయి స్టార్టింగ్లో ఫోర్టీన్ టు థర్టీ ఫైవ్ ఫార్టీ సైకిల్స్ దాకా పోతుంది కళ్ళు మూయగానే మీ కాన్సన్ట్రేషన్ అంతా ఒక చోట కేంద్రీకృతమై ఆటోమేటిక్గా సెవెన్ టు ఫోర్టీన్ సైకిల్స్కి వస్తుంది అప్పుడు మైండ్ చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటుంది అండ్ వాట్ ఆర్ ద ఎక్స్ట్రాడినరీ పవర్స్ ది సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ హ్యావింగ్ ఒకసారి మీరు దాంట్లో ప్లాన్ చేసుకుంటే మీరు మర్చిపోయినా అది మర్చిపోదని చెప్పాను మీకు ఎలాగా ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ అలార్మ్ ఇన్ సైడ్ మీరు రాత్రి నిద్రపోయే ముందు పదిసార్లు అనుకుని పడుకోండి నేను ఉదయం నాలుగున్నరకి లేస్తానని మీకు అలారం అక్కర్లేదు మీ ఫ్రెండ్స్ ఫోన్ చేయక్కర్లేదు మీ ఇంట్లో ఎవరు ఫోన్ లేపాల్సిన అవసరం ఉండదు మీకు మీరే ఆటోమేటిక్గా ఫోర్ ట్వంటీ ఫైవ్కి అదే లేపేస్తుంది సో యువర్ సజెషన్ వర్క్ సో ఫాస్ట్ అండ్ ఇట్ కెన్ పోస్ట్ పోన్ ద డెత్ ఓ మై గాడ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ చాలా ఉదాహరణలు చెప్పారండి చాలా ఉదాహరణలు చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్గా నేను చెప్తాను మీ ఇంట్లో గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి ఆయన ఒరే మనవడా నీ పెళ్ళి చూసేదాకా నేను సావన్ రా అన్నాడు అనుకోండి అంటే ఆయన ఫిక్స్ అయిపోయాడు మైండ్లో వాడి పెళ్ళి అయ్యేదాకా ఆయన బతుకుతాడు ఇంకా కొందరు ఉంటారు నన్ను బెనారస్ తీసుకెళ్ళు లేకపోతే ఇంకో పుణ్యక్షేత్రానికి తీసుకెళ్ళు అక్కడే నా తుది శ్వాస విడుస్తాను ఈ హాస్ మేడ్ అప్ హీస్ మైండ్ ఇన్ ఈజ్ సబ్కాన్షియస్ మైండ్ అంతే ఆయనను అక్కడికి తీసుకెళ్లేదాకా ఆ గంగలో మునకేసేదాకా ఆయన పోడు ది కెన్ పోస్ట్ పోన్ దడ్ ఇట్లాంటివి చాలా పేపర్ కటింగ్స్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి బట్ ఇలాంటిది ఇంకేంటంటే ఇట్ కెన్ సీ ద ఫ్యూచర్ అంటాడు మీరు ఒక గోల్ సెట్ చేసి మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఇచ్చుకున్నప్పుడు ఆ గోల్ సాకారం అయ్యేదాకా అది మిమ్మల్ని నిద్రపోనియద్దు యూకెన్ సీ ద ఫ్యూచర్ అంటే సింపుల్ చిన్న ఉదాహరణ మీతో నేను షేర్ చేస్తాను మీరు ఉదయం స్నానం చేస్తున్నారు పదే పదే ఒక పాత పాట మీకు గుర్తుకొస్తూనే ఉంటుంది అరే ఎందుకు ఈ పాట గుర్తొస్తుంది దీనికి నాకు కనెక్షన్ లేదే అని అనుకుంటూ ఉంటారు బట్ యువర్ మైండ్ ఈజ్ క్యాచింగ్ ది ఫ్యూచర్ థాట్స్ ఫ్యూచర్ వేవ్ మీరు బో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి కూర్చుని టీవీయో లేకపోతే ఇంకో రేడియోనో ఏదైనా రెయిన్బోనో గెన్ ఇంకోటి ఏదైనా ఆన్ చేసినప్పుడు మీరు ఉదయం పదిసార్లు మీ మైండ్లో మీకు వచ్చిన ఆ పాట అక్కడ వస్తుంది అండ్ యూ కెన్ రీడ్ ది టెలిపతి లాగా యూ కెన్ రీడ్ ది మైండ్ ఆఫ్ అదర్ పర్సన్స్ మీరు ఒక ఒక థాట్ జనరేట్ చేస్తే గాడ్ ఈజ్ హ్యావింగ్ ఎ సూపర్ సూపర్ పవర్ జన్ సర్వర్ ఉంది అక్కడ ఆ థాట్ అక్కడికి వెళ్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఒక థాట్ ఇవాళ నా ఫ్రెండ్కి ఫోన్ చేయాలి మర్చిపోయారు అయ్యో సాయంత్రం చేద్దాం మర్చిపోయారు ఉదయం రేపు ఉదయం చేద్దాం మర్చిపోయారు ఇంకెట్లయినా ఇప్పుడు చేస్తాను అని మీరు మొబైల్ మీరు చేయి పెట్టగానే మీ ఫ్రెండ్ దగ్గర నుంచి మీకు ఫోన్ వస్తుంది ఎలా దొరుకుతుంది ఇది ఒక థాట్ మీరు జనరేట్ చేసినప్పుడు ఒక నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆర్ ఒక ఓచర్ జనరేట్ చేసినప్పుడు డెబిట్ ఓచర్ మీరు జనరేట్ చేస్తే అది వెతుకుతూ ఉంటుంది క్రెడిట్ ఓచర్ కోసం అలాగే మీరు ఒక థాట్ జనరేట్ చేసినప్పుడు అది వెతుకుతుంది యూనివర్స్లో దానికి మ్యాచ్ అయ్యే థాట్ని పట్టుకొస్తుంది రెండు కలిసినప్పుడు దాన్ని హార్మోనిక్ రిజైలెన్స్ అంటారు మీ ఫాదర్కి ఏదో తెమ్మందామని అనుకుంటారు ఒక కంపాస్ బాక్సో ఒక బుక్ లేకపోతే ఒక డ్రెస్సో ఏదో అనుకుంటారు సా ఎందుకు చెప్పడం ఆయన డిస్టర్బ్ చేయడం అనుకుంటారు మీరు జనరేషన్ చేసిన ఐడియా అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఆటోమేటిక్గా మీ ఫాదర్ మీరు చెప్పకపోయినా మీకు కావాల్సింది తీసుకొచ్చి ఉంటారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అండ్ ఈ మైండ్కి అన్ని శక్తులు ఉన్నాయంటో ఒక చిన్న వి ఉదాహరణ చెప్తాను ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు దీన్ని ఈ మైండ్ మీ హెల్త్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఎలా కంట్రోల్ చేస్తుంది ఆశ్చర్యంగా ఉంది కదా ఇది ప్రూవ్ అయిందండి మీకు ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు కొన్ని ట్యాబ్లెట్స్ ఎట్లా ఉంటాయంటే మెడికల్ హిస్టరీలో అవి వాడాల్సిన అవసరం ఉంటుంది కానీ అవి ఒక మోతాదు మించి వాడకూడదు అని ఉంటుంది అందుకని మీకు ఇచ్చే స్ట్రిప్లో కొన్ని డమ్మీ కూడా ఉండొచ్చు కానీ మీరు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మీ అనారోగ్యం తగ్గుతుంది అని మీకు చెప్పి డాక్టర్ గారు ఇచ్చారు అండ్ ఆయన మీకు డమ్మీ ట్యాబ్లెట్ ఇచ్చినా కూడా మీ మైండ్ యాక్సెప్ట్ చేసింది ఈ టాబ్లెట్ తోటి నాకు తగ్గుతుంది ఇమీడియెట్గా మీకు తగ్గిపోతుంది అది గ్రేట్నెస్ దీన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు ఆ మైండ్ మీ మైండ్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తుందో ఒక సజెషన్ని ఆటోమేటిక్గా తగ్గుతుంది అలాగే మీ మైండ్లో ఒక సైంటిస్ట్ బ్యాంటన్ రింగ్ ఆయన ఎన్నోసార్లు అనుకున్నాడు ఈ రింగ్ ఫార్ములా నాకు రావటం లేదు ఫార్ములా నాకు రావటం లేదు ఎట్లా దీన్ని తీసుకురావాలి ఎట్లా దీన్ని తీసుకురావాలని చాలా మదన పడ్డాడు ఆయన మర్చిపోయాడు ఒకరోజు అర్ధరాత్రి ఆయన నిద్రపోతున్నప్పుడు సడన్గా మెళకు వచ్చింది మెడుకు వచ్చినప్పుడు ఆయన చూసింది ఏంటి ఆ కళలో అంతకుముందు ఒక కలబడింది ఆయనకి ఆ కళలో ఆయన ఏం చూశాడు ఒక పాము తన తోకను తింటున్నట్లుగా చూశాడు ఇమీడియట్గా యూరేకా నిద్ర లేచాడు ఆయనకి బెంజీన్ రింగ్ ఫార్ములా వచ్చేసింది కాబట్టి మీరు ఏదైతే కోరుకుంటుంటారో ఎస్పెషల్లీ గోల్ సెట్టింగ్కి ఈ సబ్కాన్షియస్ మైండ్లో మీరు కొద్దిగా మెడిటేషన్ మూడ్లోకి వెళ్ళి కళ్ళు మూసుకుని ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసి ఆ టైంలో మీరు ఏదైతే ప్లాంట్ చేస్తారో ఆ గోల్ సాకారం చేయడానికి మీరు మర్చిపోయిన మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని తప్పకుండా సాకారం చేస్తూ ఉంటుంది అట్లాగే ప్లాసిబో ఎఫెక్ట్కి ఆపోజిట్ నోసిబో ఎఫెక్ట్ అంటారు మీకు ఒక నెగిటివ్ థాట్ తోటి మీ హెల్త్ కూడా ఖరాబ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి ఒకసారి ఒక పెద్ద గ్రౌండ్లో ఫుట్బాల్ మ్యాచ్ అవుతోంది సడన్గా ఒక ప్లేయర్ కింద పడిపోయాడు ఏదో ఫుడ్ పాయిజనింగ్ అయిందని అనుమానం వచ్చి చెక్ చేస్తే ఆయన అడిగారు ఏంటండి మీరు ఏం చేశారంటే వచ్చే ముందు వెండింగ్ మిషన్లో కూల్ డ్రింక్ తాగానండి అన్నాడు అది ఊరుకోకుండా వాళ్ళు మైక్లో అనౌన్స్ చేశారు ఆ వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళకండి ఎవరు తాగకండి ఫుడ్ పాయిజనింగ్ అయింది ఈయన పడిపోయాడని ఎప్పుడో రెండు మూడు గంటల క్రితం తాగిన వాళ్ళు కూడా ఆ సజెషన్ విని నొసిబో ఎఫెక్ట్ అంటారు ఆ సజెషన్ విని వాళ్ళు వామిటింగ్ చేసుకోవడం మొదలెట్టారు అదేనండి మైండ్ మ్యాజిక్ ఈ మైండ్ని మనము జాగ్రత్తగా దాన్ని చేయాలంటే కంట్రోల్ చేసుకోవాలంటే మేనేజ్ చేసుకోవాలంటే ఈ సబ్కాన్షియస్ మైండ్ తోటి మనము వండర్స్ చేయొచ్చు అని చెప్పి ఆయన చూపించాడు బిలీఫ్ బిలీఫ్ సిస్టమ్ మైండ్ మీద చాలా ఎక్కువగా యాక్ట్ చేస్తుంది మీరు ఏదైతే కోరుకుంటారో దాన్ని సాకారం చేస్తుంది మీ రోగాలు నయం చేసే శక్తి ఈ మైండ్లో ఉంది ఆయన ఒక అత్యద్భుతమైన ఉదాహరణలు చెప్తూ ఉంటాడు ఫలానా పుణ్యక్షేత్రానికి వెళ్ళు నీకు మాటలు వస్తాయి పలానా పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళు నీకు వినపడుతుంది అలా ఒక బిలీఫ్ని మైండ్లో మీరు ఫిక్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బిలీఫ్ని సాకారమై ఆ వ్యక్తి ఆటోమేటిక్గా తను మాటలు రావడం కానీ వినపడడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ మధ్య కొన్ని పుణ్యక్షేత్రాల్లో అట్లా జరిగిన దాఖలాలు కూడా మీరు పేపర్లో చదివే ఉంటారు జెర్పూర్ మనం సబ్కాన్షియస్ మైండ్ బిలీవ్ చేస్తే సబ్కాన్షియస్ మైండ్కి అనార్మస్ పవర్స్ ఉన్నాయి ఆ పవర్స్ తోటి ఎస్పెషల్లీ గోల్ సెట్టింగ్కి మనము ముందుకు తీసుకెళ్తుంది అండ్ అలాగే కొన్ని నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మాత్రం నోసిబో ఎఫెక్ట్ తోటి అదే ఇచ్చేస్తుంది కాబట్టి దీనికి ఏం చేయాలంటే మనము జనరల్గా పాజిటివ్ ఆలోచనస్ వెళ్ళాలి అంటే మెడిటేషన్ ఆర్ హిప్నాసిస్ సెల్ఫ్ హిప్నాసిస్ దాని ద్వారా అందులోకి వెళ్తే మనకి చక్కని ఆలోచనలు వస్తాయి సబ్కాన్షియస్ మైండ్లో మనకు కావాల్సింది ప్రింట్ చేసుకుంటే తప్పకుండా కోరికలు సాకారం అవుతాయి మనం మర్చిపోయినా అది మర్చిపోదు అది సాకారం చేసేదాకా నిద్రపోదు ఫోర్ ఈ రెండు చెప్పాను ఇంకా ఇంకా కొన్ని మైండ్స్ ఉన్నాయి దీన్ని ఆల్ఫా స్టేట్ అంటారు సబ్కాన్షియస్ మైండ్ మీద డిపెండ్ అవ్వడము తర్వాత థీటా స్టేట్ అంటే నిద్రపోయే స్టేట్ తర్వాత డెల్టా స్టేట్ అంటే కోమాలోకి వెళ్ళినా కూడా మీ మైండ్ పనిచేస్తుంది అని చెప్తాడు ఆయన ఇప్పుడు కోమాలోకి వెళ్ళినప్పుడు కూడా మన మైండ్ మన ఆధీనంలోనే ఉంటుంది అదంతా రికార్డ్ చేసుకుంటూనే ఉంటుంది టిల్ ది డెత్ ద మైండ్ ఈజ్ విత్ యూ అండ్ ఇట్ కెన్ రిఫార్మ్ యూ ఆర్ డిఫార్మ్ యూ దేర్ మనం రిఫార్మ్ చేసే పద్ధతిలో మైండ్ని ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్దాం దట్ విల్ బి ది విన్నింగ్ విన్నింగ్ అండ్ విన్నింగ్ ఫర్ ఆల్ అస్ థ్యాంక్ యూ